Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లైట్ తీసుకో తమ్ముడు, ఇది టీడీపీ తీరు. ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి, ఒకటి రెండు కావు. ఆ మధ్యన మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప దీని మీద చక్కగా చెప్పారు. తాము ఒక సమస్యను టేకప్ చేస్తూ ఉంటే మరో సమస్య వచ్చిపడుతోంది. గత మూడేళ్లుగా తీసుకుంటే పరిస్థితి అలాగే ఉంది. ఒకదాన్ని మించి మరొకటి అలా తామరతాంపరగా సమస్యలు వెల్లువెత్తుతూ ఉంటే విపక్షం విశ్వరూపమే చూపించాలి. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం మాత్రం తూతూ మంత్రంగా ఉద్యమాలు చేసి ఊరుకుంటోంది అన్న చర్చ అయితే మొదలైంది. నిజానికి టీడీపీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. ఆ పార్టీ వైపే జనాలు చూస్తారు. రేపటి ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న పార్టీ కూడా టీడీపీయే. అదే టైంలో 22 ఏళ్ల పాటు అధికారంలోనూ మిగిలిన కాలమంతా ప్రధాన విపక్షంగా టీడీపీకి రోల్ ప్లే చేస్తూ ఉంది. అలాంటి టీడీపీ జగన్ టెన్యూర్లో మాత్రం అనుకున్నంతగా దూకుడు చూపించలేకపోయింది అన్నది విశ్లేషణగా ఉంది. జగన్ కుర్చీ ఎక్కిన మొదట్లోనే చంద్రబాబు ఆవేశపడి పోరాటాలు చేశారు. అవి అక్కసారాటాలుగా మారాయని జనాలు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి 2 ఏళ్ల పాటు ఊపేసింది. దాంతో చంద్రబాబు, పొరుగు రాష్ట్రాన్న మిగిలిన నాయకులు ఏళ్లకు పరిమితమయ్యారు. కరోనా 6 నెలల నుంచి బాగా తగ్గిపోయింది. ఒక్కసారిగా జనాల్లోకి వచ్చి ఉద్యమిస్తారు అనుకుంటున్నా చప్పచప్పగానే పసుపు పార్టీ పోరాటాలు ఉంటున్నాయి. ఏ సమస్యను కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడం లేదు. తుదిదాకా నిలిచి తగిన పరిష్కారం కనుగొనడం లేదు. ఆస్తి పన్ను నుంచి చెత్త పన్ను నుంచి మొదలు పెడితే అన్నీ అర్ధాంతరంగా ఆపేసిన పోరాటాలే. విద్యుత్ ఛార్జీల మీద గట్టిగా గర్జిస్తారనుకుంటే అది అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల మీద యుద్ధం అంటున్నారు. దీని తరువాత మరో టాపిక్. ఇలా ఖచ్చితంగా గ్రౌండ్లో నిలబడి కనబడే పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు. ఇక్కడ టీడీపీ ఉద్యమాలు వీక్ కావడానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, అంతా ఇప్పుడే ఎందుకని నాయకులు అలా ఒకసారి బయటకు వచ్చి జారుకుంటున్నారు. అధినాయకత్వం కూడా ప్రజా పోరాటాల కంటే రాజకీయ వ్యూహాలనే ఎక్కువగా నమ్ముకుంటోంది. వైసీపీలో అసమ్మతి చెలరేగితే సొమ్ము చేసుకోవాలని, లేకపోతే ఆ పార్టీకి ఇబ్బందులు వస్తే తాను ఆదుకోవాలని ఆలోచిస్తోంది. ఇక ఎటు 2024 ఎన్నికలలో వైసీపీ మీద విరక్తితో తమనే జనాలు ఎటు గెలిపిస్తారు. తమకు అపోజిషన్లో పెద్దగా పోటీ లేదని కూడా భావించడం వల్ల ఉద్యమాల మీద దృష్టి పెట్టడం లేదు అంటున్నారు. దాంతో జనాల సమస్యలకు గొంతు కలిపి ఎదుటి నిలిచే నాయకుడైతే లేకుండా పోతున్నారు. ఇలా అధికార పార్టీ చేసే చాలా తప్పులు ఒప్పైపోతున్నాయి. మరి జనాల్లో లేకుండా గాలిలో మేడలు కడుతూ యాంటీ ఇంకంబెన్సీని నమ్ముకుంటే రాజకీయ కథ పండుతుందా? 2024 ఖచ్చితంగా తమదే విజయమని అతి నమ్మకం పెట్టుకోవచ్చా? మొత్తానికి అటు ఫోకస్ లేదు, ఇటు దూకుడు లేదు. ఎందుకంత వీక్ అని జనాల్లో చర్చ అయితే సాగుతోంది. మరి ఇక్కడో మాట, అధికార పక్షం ఫెయిల్యూర్స్నే కాదు, విపక్షం విఫలతత్వాన్ని కూడా జనాలు జాగ్రత్తగా గమనిస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడో మాట,